నా ఇచ్చాశక్తినే శక్తి అది చెప్పిరా నా ఇచ్చాశక్తినే శక్తి నా కోసం ఓకే బోలా సంబంధం లేకుండే కోడన్కి తర్వాత సంబంధం ఉండే లాస్ట్ పీరియడ్ లో వచ్చిండు ఆయన కోడన్ రామరెడ్డి చంద్రశేఖరరావుకి ఎప్పుడు నాకే అయితే యాదగిరి కాళోజీ నారాయణరావు కొండ లక్ష్మణరావు గ్రేట్ లీడర్స్ కొండలక్ష్మణ అయితే ఒకసారి దినాం నేను పోయి ఆయనకి కలిసి మాట్లాడాను మార్నింగ్ 9:30 అప్పుడు నేను స్టార్ట్ అవుతున్నా ఒక మంచి ఫోన్ చేసాడు సార్ ఆయన పోయిండు అది అరే ఆయననే చాలా దయాలు మంచి దయాధరం నాకే ఒకసారి తీసుకుపోయి ఏమైనా పైసలు కావాలి ఎందుకు సార్ పైసలు లే 10,000 డక్కులు పోతుంది సార్ నాకు పైసలు పైసలు ఎందుకు నాకు పైసలు చెప్పని ఏముంది ఇప్పుడు ఆటో రిక్షా లేకుంటే సైకిల్ రిక్షాలు ఇక్కడ వచ్చాను తను పైసలు ఎందుకు అందరు పోయిండ్రు ఎవరికి యాదు ఉద్యోగం ఇప్పుడు ఈవీ పద్మనాభం ఆర్వే మోరే అందరు మర్చిపోయాడు ఆ కొరల్ రామ్ అండ్ అదర్ తర్వాత వచ్చి శ్రీనివాసులు ఇక్కడ చాలాసార్లు వచ్చాడు శ్రీనివాసులు కొరల్ రామ్ కూర్చొని మాట్లాడాలి చాలాసార్లు నేను చెప్పినా ప్రతి మీటింగ్ లో చెప్పినా ప్రజలకి అది ఒక యాద్ అయిపోయింది ఈ ప్రతాపులు పోయినాక తెలంగాణకి ఏమి లేకుండే భారతదేశం అలా ఈ మూమెంట్ ద్వారా మళ్ళా తెలంగాణ అని ఒక 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 ఏరియా ఉంది ఆ ఏరియా పేరు వచ్చింది బట్ బిఫోర్ దట్ లేకుండా హైదరాబాద్ స్టేట్ నిజాం స్టేట్లో తెలంగాణ అని లేకుండే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అని చెప్తాను తెలుగు డిస్ట్రిక్ట్స్ మరాఠీ డిస్ట్రిక్ట్స్ కన్నడ డిస్ట్రిక్ట్స్ త్రీ టైమ్ అండ్ హైదరాబాద్ త్రీ టైప్స్ హైదరాబాద్ స్టేట్ అప్పటి నుంచి అవి నారాయణ రెడ్డి బతమిల్లారెడ్డి కొయ్య లేడీ బీకీరా అరుట్ల కమలాదేవి కమలాదేవి అరుట్ల కమల అది చాలా నా ఇచ్చాశక్తి నా శక్తి అని చాలా పేపర్స్ పబ్లిష్ చేసాడు ఆ దినాలు అంటే నా విల్ పవర్ పవర్ ఉంది ఇప్పుడైతే 78 అయిపోయినా అందరు చెప్పిండ్రు ఆయన పెన్షన్ పెట్టిండు కదా చంద్రశేఖరరావు పోయి అడగండి సవాల్ లేదు నేను ఎందుకు పోయి అడగాలి ఒకరోజు నరసింహారెడ్డి వచ్చాడు ఏం కావాలి అని నాకేం కావాలి ఏమో అది మీరు అందరికీ చెప్పాలి అది ప్రతాప రుద్ర పోయినాక మన పొలిటికల్ పవర్ ఎకనామిక్ పవర్ కల్చరల్ అన్నీ కథమై ఇప్పుడు నిజాం కాలంలో తెలంగాణ బేడంగా మార మరాఠా హరామ్ కోర్ మరాఠా హరామ్ కోర్ హరాంపూర్ అంటే పద్మా బిడ్డగా అంటే ఆయనకి ఒక బేహూఫ్ టైప్ మనిషి తెలంగాణ బిడ్డంగా మారు మరాఠా హరాంపూర్
మేమైతే ఆర్య సమాజ్లో చేసినాం కదా, సో అన్ని మ్యారేజెస్ మా ఫ్యామిలీలో ఇంటర్ కాస్ట్ అయితే నేను మరాఠీ, మాకి మరాఠీ రాదు, నా వైఫ్ తెలుగు ఉంది, వేరే కులాలు వేరే భాష ఇదంతా. చలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, తెలంగాణ వచ్చేసింది కదా చలో, అది నడుస్తుంది అట్లనే అవుతుంది. మళ్ళీ మనకి ఎందుకు వస్తుంది పవర్ అది రాదు, పాలిటిషియన్కి పవర్ వస్తుంది. చంద్రశేఖర్ రావు హుషార్ చంద్రశేఖర్ రావు పేరు నేను వినలే తెలంగాణ మూమెంట్ ఎప్పుడు పోయి వినండి. కాళోజీ నారాయణరావు, కొండ లక్ష్మణ్ బాపూజీ ఇద్దరు మాకి లీడ్ చేశారు. కాళోజీ అయితే గ్రేట్ పోయి చాలా ఆనెస్ట్ లీడర్స్. ఇప్పుడు సట్టు లీడర్షిప్ అంటే కష్టం లేదు. ఇప్పుడు అంతా నెహ్రూ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ. ఇప్పుడు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, అవును రైట్, ఆయన గుజరాత్ నుంచి వచ్చిండు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మంచిగా ఉన్నాడు, కరప్ట్ లేడు, పాలసీ రైట్ రాంగ్ ఉండవచ్చు, బట్ ఆయన మీద అటాక్స్ అవుతున్నాయి కదా చాలా, పొలిటికల్ అటాక్స్. అది అంతా మన దేశంలో కులం అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాశ్మీర్ టు కన్యాకుమారి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వస్తే మీకు ఒక పుస్తకం ఇచ్చిన కదా, కాపీ బచ్చే కాబట్టి బచ్చేస్తే దే ఈ రుద్రమ్మ మీద ఒక పిక్చర్ బి వచ్చింది కదా, ఇప్పుడు పోతే మనం నమ్ముకుండా పోతే, అనుకుండా నుంచి స్టేట్ పోతే ఒక గల్లీ అట్లా ఉంది, గల్లీ అవతల ఒక హీల్ ఉంది, గుట్ట ఉంది, ఆ గుట్ట మీద మనం పోతే అది ఒక కేవ్ అట్లా ఉంది. కేవ్లో ఇది అంతా బ్లాక్ స్టోన్ స్టాచ్యూస్ పడి ఉన్నాయి. అది నేను స్పీచ్లో చెప్పిన గ్రౌండ్ ఏరియాలో అంటే ఇది బ్రోకన్ పీసెస్ ఆఫ్ టౌన్, స్మాల్ టౌన్ అనుకోండి, అది ఉంది. ఇది మన ప్రతాపరుద్ర పీరియడ్ టెంపుల్, అది 1000 పిల్లర్స్. 1000 పిల్లర్స్ లేవు ఇప్పుడు, డిస్ట్రాయ్ చేసిండు కదా మలిక్ కాఫూర్, మమ్మతో కూడా పంపిండు ఆయన మలిక్ కాఫూర్, ఆయన చేసి అలా ఔరంగజేబ్ వచ్చిండు ఆయన డిస్ట్రక్షన్ చేసి, ఆయన ఔరంగజేబ్ మీద ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ రాసింది, ఆయన ఔరంగజేబ్కి కలుస్తానికి లాస్ట్ ఎంపరర్ కదా మొగలియా సల్తనత్ మొఘల్ రూల్లో, మోస్ట్ థెరటికల్ ఫెలో, యాంటీ హిందూ, యాంటీ క్రిస్టియన్, యాంటీ ఎవరి. ఆయన సౌత్ ఇండియాకి పోతే అక్కడ ట్రాప్లో వచ్చేసాడు, ఇది శివాజీ లేకుంటే చలిపోయిండు, బట్ ఆయన అందరికి ట్రైనింగ్ ఇచ్చిండు గురిలా వార్ఫేర్, సో నెవర్ ఫేస్ టు ఫేస్ ఫైటింగ్, కంటిన్యూస్ మూమెంట్ అరౌండ్ ది ఎనిమీ, ఎనిమీకి పరిశాన్ చేయాలి. సో ఫ్రెంచ్ ట్రావెలర్ రాసిండు అండ్ కలుస్తానికి పోతే ట్రావెలర్ ప్రెస్ మ్యాన్ ఢిల్లీలో చెప్పిండ్రు మాకి సౌత్ ఇండియాలో ఉన్నాడు ఆయన. సో సౌత్ ఇండియాకి వస్తే నేను ఆయన కలుస్తానికి పోతే ఆయన ఇట్లా కూర్చున్నాడు, అనౌన్స్ చేస్తారు కదా ఫలా ఫలా వచ్చిండు అని అనౌన్స్ చేస్తారు. ఆయనకి 30 మినిట్స్ అయినాయి, అర్ధ గంట అయింది,
ఆయనకి ఇది చెప్పాడు. అయితే నేను అంత భయం చూసిన ఆయుస్లో భయం ఏం కావాలి నీకు అని చెప్పి, లేదు సార్ నాకు ఏమీ కావాలి ఏమీ వద్దు నీకు చూస్తాను వచ్చాను. సో అన్నీ చెంగి ఉన్నాయి, పట్టినంత వాసన వస్తుంది, అన్నీ మనసు కాదు. మళ్ళీ అందరూ చెప్పినట్టు శివాజీ ఎప్పుడు లేకుండే ఆయన గ్రాండ్ సన్. సో ఆయన కోసం చెప్తే అది సవాలు చేసుకున్నారు వారు, రాత్రి అటాక్ చేయాలి క్యాంప్. సో ఔరంగాబాద్ దగ్గర ఆయన కలిగిపోయింది, అది ఔరంగాబాద్ పేరు చెప్పిండు, పేరు ఔరంగాబాద్ పెట్టిండు కదా, అప్పుడు లేకుండే ఔరంగాబాద్. సమ్ పీపుల్ అంటే మహారాష్ట్ర చెప్పిండు శివాజీ నగర్ పెట్టాలి, శరద్ పవార్ వినలే ఎందుకు, అది పాత కాలం నుంచి ఉంది ఉన్నది ఔరంగాబాద్. ఆయనకి ఓట్ పాలిటిక్స్, అది మన దేశం చరిత్రలో అది కొత్త టైప్ వార్ఫేర్ అంటే ఎనిమీకి సలాం చేసి కంటిన్యూస్ మూమెంట్ ఉండాలి డే అండ్ నైట్. సో ఎనిమీకి డే కానీ నైట్ కానీ రెస్ట్లెస్నెస్ ఉంటుంది, పరిశాని ఉంటుంది. సో ఆయన రాసిట్టు ఇట్లా కూర్చున్నాడు, ఇంత భయంకర వాసన వస్తుంది అంటే ఏమేం అయింది ఏమో. ఆయన చాలా టైం తీసుకున్నాడు చూస్తాను, చూస్తే ఆయన ఆయుస్లో ఒక భయం చూసిన ఆయన ఏం కాలేనికి అని చెప్పింది. అరే ఏమి సార్ క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పండి తాకి చాతగా ఫోన్. అదే అంటే మన హిస్టరీలో చాలా యుద్ధం అయింది, చాలా చాలా సార్ భారతదేశం మీద హబ్జా చేసుకున్నారు, అది మనం ఆలోచన చేయాలి ఎందుకు అయింది, చైనాకి ఎందుకు కాలే, జపాన్కి ఎందుకు కాలే, ఇంగ్లాండ్కి కాలే, ఫ్రాన్స్కి కాలే, అరేబియాకి కాలే, మన మీదనే ఎందుకు అయింది అంటే ఇది కాస్ట్ సిస్టమ్. కాస్ట్ సిస్టంలో సొసైటీకి డివైడ్ చేసేట్టు డివైడ్ చేసి బ్రాహ్మిన్ క్షత్రి శూద్ర అరే జన్ నాలుగు సెక్షన్ చేసి అది ఇప్పుడు మీ పరిసర మళ్ళీ బయటనే ఉంటుంది. ఇప్పుడంతా కిరికిరి లేదు బట్ బస్తీ అయితే బయట ఉంటుంది. సార్ మనకి తెలంగాణ వచ్చేసింది సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సార్.